హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకో తెలుసా, ఈరోజు మా అమ్మగారు ఆవకాయ పచ్చడి పడుతున్నారనమాట. సో మా అమ్మకి హెల్ప్ చేయడం కోసం అండ్ ఆవకాయ కూడా నేను తీర్చుకోవడం కోసం వచ్చేసానండి. ఫస్ట్ అయితే మా అమ్మగారు మార్నింగే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆ మామిడికాయలు తెచ్చేశారు. తెచ్చేసి వాటి ముచ్చుకులు కట్ చేసేసి ఇలాగా బకెట్లో వేసేసి వాటర్లో ఉంచారండి. ఫస్ట్ వాటికున్న జీడంతా కూడా శుభ్రంగా కాసేపు నానబెడితే పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ మామిడికాయల పేరు పరియార్ అంటండి. ఈరోజు మార్కెట్లో ఎక్కువగా ఈ కాయలు ఉన్నాయంట, సో ఇవి తెచ్చేశారు. ఇలా శుభ్రంగా మామిడికాయలన్నీ కడిగేసుకొని తడంతా పోయేలాగా తుడిచేసుకొని ఇలాగ ఒక పొడి క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోండి. తడంతా పోవాలి మామిడికాయలకి శుభ్రంగా. ఇలా ఆరబెట్టేసుకోండి. మేము ఇక్కడ 25 కాయలు తీసుకున్నామండి మామిడికాయలని. ఇప్పుడు మామిడికాయలు తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బయట కూడా మనకి ఇలా ముక్కలు కొట్టేసిస్తారు, కానీ మా అమ్మగారు బాగా కట్ చేస్తారండి ముక్కలు. ముక్క నలగకుండా కట్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. సో మా అమ్మగారు కట్ చేసేస్తున్నారు. ఇలా మా అమ్మగారు ఇలాగా కట్ చేస్తూ ఉంటే నేనేమో లోపల జీడి ఉంటుంది కదండి మామిడికాయకి, ఆ జీడి తీసేసి పైన కూడా పల్చని పొర ఉంటుందండి అది కూడా తీసేసుకోవాలి. ఇలా నేను తీసేసి క్లాత్తో తుడిచి శుభ్రం చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు వీటిని ఇలాగ మనకి పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్, చిన్న సైజ్ అయితే చిన్న సైజ్ ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. పెద్ద ముక్క కట్ చేసుకుంటేనే అది ఆవకాయ ఊరిపోయిన తర్వాత ఇంకా చిన్నదవుతుంది కదా, పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలాగ బాగా కట్ చేసుకోండి ముక్కల్ని. మా అమ్మగారు అయితే ఈ ఆవకాయ పచ్చడి చాలా బాగా పెడతారండి. నేను ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆవకాయ తీసుకెళ్తాను. ఇలా ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకోవాలండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కొలుచుకోవడం కోసం మా ఇంట్లో కొంచెం ఉందండి, దీన్నే కొంచెం అంటారు. ఒక కొంచెం అంటే 4 కేజీలకి సమానం అండి. ఇలా ఈ ముక్కలన్నీ కొలుచుకుంటే మాకు 2.5 కుంచాలు వచ్చినాయి. ఇలా కొలుచుకొని ఇవన్నీ ఇలాగా సమానంగా ఒక క్లాత్ మీద పరుచుకోండి. వీటికి ఏమన్నా చెమ్మ ఉన్నా తుమ్మ ఉన్నా మళ్ళీ తుడిచేసుకొని శుభ్రంగా. ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఏమైనా మనం తుడిచినా కూడా పైపైన ఏమైనా వాటర్ కానీ తడి కానీ ఉంటే మనకి ఎండలో ఆరబెట్టుకుంటే తడంతా పోతుంది. లేదు ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు అసలు ఆవకాయ పట్టినప్పుడు ఏది కూడా తడి అన్నది తగలకూడదు. తడి తగిలితే మట్టుకు బూజు పట్టేస్తుంది. ఇది మట్టుకు ఇంపార్టెంట్ అండి, మర్చిపోకండి. ఓకేనా? ఈ పచ్చడి కోసం 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి. ఈ 1/2 కేజీ వెల్లుల్లిపాయలు రెమ్మలు పొట్టు తీసేయాలి. పొట్టు త్వరగా రావాలంటే వెల్లుల్లిపాయ రెమ్మలకి నూనె రాసి ఎండలో పెట్టుకోవాలండి. 1 గంట 2 గంటలు పెట్టుకొని తెచ్చుకొని తీసుకుంటే అప్పుడు బాగా పొట్టు వచ్చేస్తుంది. వీటి కోసం మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేసేసారు, మా చిన్నోడు పెద్దోడు కూడాని. ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి వెల్లుల్లి రెమ్మలు 1/2 కేజీ. ఇప్పుడు ఆవాలండి, 1 కేజీ ఆవాలు తీసుకున్నాము. ఈ 1 కేజీ ఆవాలు ఇలాగా ఇంట్లోనే మిక్సీ పట్టుకొని మెత్తగా పిండిలాగా జల్లించి పెట్టుకోండి. ఇప్పుడు 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర పొడిగా వేయించుకొని దోరగా ఇలా అది కూడా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మేము 1 కేజీ పచ్చికారం తీసుకున్నామండి. కారం మా అమ్మగారు అయితే ఇదివరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసేవారు ఎండుమిర్చి తెచ్చి, కానీ ఇప్పుడు త్వరగా అయిపోతుందని వర్క్ చేయలేక ఇంకా తెప్పించేసారండి. 1 కేజీ పచ్చికారం తీసుకున్నాము. తర్వాత 1/2 కేజీ వెల్లుల్లి రెమ్మలు ఇందాక పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఈ వెల్లుల్లి రెమ్మలు ఇందులో వేసుకోండి. తర్వాత 50 గ్రాములు మెంతులు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అంటే కల్లుప్పు ఎండలో పెట్టుకొని దాన్ని ఇలాగ మెత్తగా సాల్ట్ లాగా పొడి చేసుకొని వేసుకోవాలండి. పచ్చళ్ళకి అలాగే వాడతారు. ఇప్పుడు ముందు జల్లించి పెట్టుకున్న ఈ ఆవపిండి కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. పొళ్ళు అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా చేతితో కలుపుకుంటూ, గరిటె కన్నా చేయి పెడితేనే బాగా కలుస్తుందండి మనకి. ఇలా శుభ్రంగా కలుపుకోండి బాగాని. ఇప్పుడు ఒక పెద్ద బేషన్లో ఇలాగ ఆయిల్ పోసుకొని వేరుశనగ నూనె వాడుతున్నామండి. ఇక్కడ నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు మనం, వేరుశనగ నూనె వాడుతున్నాం మేమైతే. ఇలా ఆయిల్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మామిడికాయ ముక్కలు సంవత్సరం అంతా కూడా గట్టిగా ఉంటాయి, మెత్తపడకుండా నల్లపడకుండా కూడా ఉంటాయండి. ఇలాగే చేయండి, ఆయిల్లో వేసుకొని ముందు ముక్కల్ని. అప్పుడు ఈ కలిపిన ఈ కారం మిశ్రమం మసాలా మిశ్రమం అంతా కూడా ఈ ముక్కలకి పట్టించండి. ఇలా బాగా అన్నిటికి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా?
ఇలాగా నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఈ కొలతలతో చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది పచ్చడి. సంవత్సరం అంతా కూడా తాజా తాజాగా ముక్క మెత్తబడకుండా గట్టిగా బాగుంటుందండి. చాలా మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత జాడీ తీసుకోండి. ఈ జాడీని మనం ముందు రోజే క్లీన్ చేసుకొని శుభ్రంగా పొడి ఆరిపోయేలా పెట్టుకోవాలి. జాడీలో అస్సలు తడి అన్నది ఉండకూడదు. ఇలా అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ ముక్కలు వేసేసుకోండి. ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి మాకు రెండు సార్లు కలుపుకున్నామండి మేము. ఫస్ట్ ఒక జాడీ కలుపుకొని వేసుకొని తర్వాత మిగిలిన ముక్కలను కూడా వేసుకొని కలుపుకున్నాము. ఇందులో ఒక జాడీ నాకు, ఒక జాడీ మా అమ్మ వాళ్ళకి అన్నమాట. ఈ మొత్తం ముక్కల్ని కలుపుకోవడానికి మాకు 3 కేజీల వేరుశనగ నూనె పట్టిందండి. ఇలా 2 జాడీలు కలిపేసుకున్న తర్వాత ఆ బేషన్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇలా ఒక ముద్ద పెట్టుకొని తిన్నాక ఆ ముక్క కూడా, అప్పుడే పచ్చి పచ్చిగా ఉన్న ముక్క, ఆ ఆవు పిండి, ఆ కారం అది పట్టి అది కూడా తింటే చాలా బాగుంటుందండి. నేనైతే 2-3 ముక్కలు తినేశానమాట. ఇప్పుడు ఇదంతా పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 రోజుల తర్వాత చూస్తే ఇలా ముక్క అంతా ఊరిపోయి ఆయిల్ అంతా పైకి తేరుకుంటుందండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు అనేది సరిపోకపోయినా పచ్చడి బూజు వచ్చేస్తుందండి, కాబట్టి కంపల్సరీ సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. ఓకేనా? ఇలాగా ఆయిల్ ఉందని కదా, ఉందని వేసుకోకుండా మానకండి. మేము మళ్ళీ 1 లీటర్ ఆయిల్ కోసం 2 జాడీల్లోని ఆయిల్ ఇలా పైకి తేరుకోవాలి. ఓకేనా? మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.